వాళ్ళు ఇచ్చిన ఏ హామీలకు లిఖితపూర్వకంగా ఉంటే మీరు ఉద్యమ కార్యాచరణ విరమించుకుందాం వాయిదా వేద్దాం అనుకుంటున్నారు? మీరు అడిగిన హామీలు ఏంటి? వాళ్ళు ఇచ్చిన మీరు ఇచ్చిన డిమాండ్లు ఏంటి? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఏవి లిఖితపూర్వకంగా పెడితే మీరు సాటిస్ఫై అవుతున్నారు? 1, 2, 3. మేము చాలా స్పష్టంగా చెప్పాము సార్, ఇప్పుడు ఇవ్వాల్సింది ఏదైతే అసలు బకాయిలు ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందని కదా చాలా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా కూడా అందరూ కూడా అదే బాధలో ఉన్నారు. సో ఆర్థిక పరమైనటువంటి అంశాలు మాకు రావాల్సినవి కాకపోయినా మేము దాచుకునే కూడా వాడుకున్నారని కదా మా అభియోగం. సో దాంట్లో నిన్న కేవలం మేము దాచుకునే 3,000 కోట్లే దాదాపుగా ఎక్కువ శాతం వచ్చేది అందులో. అందులో మిగతా కొంత పార్ట్ ఏంటంటే కేవలం వీళ్ళకు ఉన్నాయి, కొంత రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఇందులో మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ 55 కోట్లు, అట్లాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 108 కోట్లు, అలా ఏపీజీఎల్ఐ 382 కోట్లు, టీఏ కింద 165 కోట్లు, జీపీఎఫ్ 184 కోట్లు, ఇలా పెన్షనర్స్కి సరెండర్ లీవులు 113 కోట్లు, అదేవిధంగా గ్రాట్యుటీ 200 కోట్లు, ఇట్లా మొత్తం 3,000 కోట్లు చెప్పారు సార్. సో ఇందులో కొంత అలా తర్వాత 2,000 కోట్లు 7, 6 నెలల్లో, 9 నెలల్లో ఇస్తామని. సో ప్రధానంగా మాకు ఎక్కువ శాతం రావాల్సింది పిఆర్ఎస్ అరియర్స్. సో దాదాపుగా 1,000 కోట్లు అదే ఉంటుంది. సో దాని మీద కసరత్తు చేస్తున్నాం, దాని మీద మీకు అది రిటైర్ అయిన తర్వాత ఇస్తామని జీవోలో పలకరించారు. దివాళికి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం అన్న హామీలు కూడా ఇయే కదా, వీటికే కదా. ఇప్పుడు కొత్తగా ఉగాది వచ్చింది, ఏ రోజు కూడా పండగలు పోతున్నాయి, మళ్ళా పండగలు వస్తున్నాయి తప్ప ఏడీఏ పాత డిఏలకి దిక్కు లేదు. ఇక్కడ నేను కొత్త డిఏల దగ్గర ప్రొఫెషనల్లో ఉండగా పర్సనల్ విషయాలు ఇప్పుడు అడగను కానీ, బట్ నా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి కరోనా టైంలో చనిపోయారు, వారికి రావాల్సిన డబ్బులు ఇప్పటివరకు రాలేదు. ఇలా చాలామంది ఉన్నారు అని నాకు తెలిసింది. అది మీ దృష్టికి వచ్చిందా? దానికి ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వం? నా ఫ్యామిలీ మెంబర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, నా పర్సనల్ ఇష్యూ మిమ్మల్ని ఎవరిని క్లియర్ చేయండి సార్. వచ్చింది వాళ్ళకి సంబంధించిందే 113 కోట్లు రేపు ఇస్తామన్నారు నెలాఖరికి. అదే హామీ ఇప్పుడు ఇచ్చి వాళ్ళు నిన్న చెప్పింది ఓరల్గా, అది లిఖితపూర్వకంగా ఎన్ని కావాలన్నాం 313 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన బకాయిలు అవి. సో ఇవన్నీ కూడా 313 కోట్లు దాకా ఉంది. ఇది నెలాఖరికి అన్నారు, ఈ నెలాఖరికి 31-3 లోపు వేస్తామని, ఈ రోజు నుంచే మొదలు పెడతామని కూడా అన్నారు. మరి ఎంతవరకు అది కార్యం పొందాల్సింది, అసలు దాన్ని లిఖితపూర్వకంగా మీరు మినిట్స్ ఇవ్వమంటే ఆ మినిట్స్ కూడా నడుస్తామని చెప్తున్నారు సార్. ఇంతవరకు ఇంకా రాలేదు. మినిట్స్ వస్తే మీరు పరిశీలిస్తారు, లేదంటే ఉద్యమ కార్యాచరణ రేపటి నుంచి మొదలవుతుంది. తప్పకుండా సార్, రేపు మార్నింగే 9 గంటలకే రాష్ట్ర కార్యవర్గం వేసాం, ఎందుకంటే నిన్న చర్చలు జరిగినాయి కాబట్టి. చర్చలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కొంత మరి ప్రకటన చేసింది కాబట్టి దాన్ని లిఖితపూర్వకంగా ఇస్తే ఇచ్చిన తర్వాత దాన్ని చర్చ పెడదాం అనుకున్నాం. అందుకనే గంట లేట్ అయినా అది ఆ పేపర్ వస్తుందని చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం, ఇస్తామని చెప్పి అన్నారు మా హామీ ఇచ్చారు సీఎస్ గారు కూడా. ఆ నేపథ్యంలో ఎదురు చూస్తున్నాం, అది వస్తే దాని మీద చర్చ రేపు నడిపి మరి దాని మీద ఏ నిర్ణయం, ఎందుకంటే గతంలో మాదిరిగా మేము కూర్చొని చేయట్లా, ఎందుకంటే మొన్న జిల్లాలకు వెళ్ళినప్పుడు అన్ని జిల్లాలలో కూడా మాకు తెలియకుండా మీరు కార్యాచరణ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్ణయం తీసుకోవద్దు, మేము అందరం వస్తాం, అందరం కూర్చొని మేము చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకొని చాలా స్పష్టంగా చెప్పారు కఠినంగా. సో నిజాయితీ అమరావతి ఇతర ఉద్యోగులు కీలకమైన వ్యక్తులు కొంతమంది మామూలు ఉద్యోగులు నాకు పంపుతున్న మెసేజ్లు ఏంటంటే, గతంలో ఇలా హామీలు ఇస్తేనే ఉవ్వెత్తును లేచిన ఉద్యమాన్ని ఆపేశారు ఈ నలుగురు నాయకులు, మళ్ళీ ఆ మాయలో పడి వాళ్ళు తొక్కేస్తారా? బొప్పరాజు గారిని అడగండి సార్ అని నాకు మెసేజ్. అందుకని మిమ్మల్ని టీవీ ముఖంగా అడుగుతున్నా, ఒకసారి తప్పు మోసపోతే మోసపోయినట్టు, రెండోసారి మోసపోతే పొరబడినట్టు, పదే పదే మోసపోతే వాళ్ళ మోసం కాదు మీరు మోసం చేసినట్టు ఉద్యోగుల యొక్క వ్యాఖ్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఉంది సార్, రకరకాలుగా నేను కాదన్ను, వాళ్ళ వేదన ఆవేదన మా వాళ్ళది కొంతమంది అయితే, కొంతమంది ఇలాంటి క్రియేట్ చేసేవాళ్ళు కూడా తయారయ్యారు కదా, పెయిడ్ లాగా పెయిడ్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, చేపించేవాళ్ళు కూడా. సో అందరూ ఉద్యోగులని నేను ఒప్పుకోను, అందరూ ఉద్యోగులని అన్ను, బట్ ఉద్యోగుల్లో ఆవేదనం అనమాట వాస్తవం. బట్ వాళ్ళు చూస్తున్నారు గతంలో ఉద్యమం చేసినప్పుడు ఏ విధంగా ఎంతో కొంత మేము ప్రతి ఉద్యమం ఒట్టిగా ఏం పోదు, ఎవరమైనా నలుగురిని చేసినా ఐదుగురు చేసినా ఒక్కరు చేసినా ప్రతి ఉద్యమ ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు ఏపీజేఈ సమరావతి ఒక్కటే ముందుకు వచ్చింది, మరి ఎంతో కొంత అయితే నిన్న చెప్పడానికి ఒక ప్రయత్నం చేసింది ప్రభుత్వం, అది అవుతుందా అవ్వదా తర్వాత అంశం, అది
అదేవిధంగా నమ్ముతామా లేదా అంటే నమ్మాలి, ఎందుకంటే ఇదే ప్రభుత్వంతో మేము చేయించుకోవాలి, రేపైన వెళ్ళాలి. అయితే ఇదంతా ప్రజలు ఉద్యోగులు గమనిస్తారు, అది ఎప్పుడు ప్రభుత్వం మసి కాకూడదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనిపించిందా మీటింగ్ లో తెలుసు నాయకత్వం పాపం వాళ్ళు. అంటే ఒకటి మూర్తి గారు వాళ్ళ ప్రయత్నం ఏదైతే చేశారో